नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकना अन्नवरं सत्यदेवुनि कल्याण महोत्सव सदर्भंग एलांटि विधि विधाना पाटिंचालो अलागे मोहिनी एकादशि सदर्भंग श्री महाविष्णुवुनि ये विधंगा पूजिस्ते विशेषमैन शुभ फलितालु कलुगुतायो परिशीलिद्दां। प्रधानंगा ई रोजु अन्नवरं सत्यनारायण स्वामी वारी कल्याण महोत्सव అందుకే ఎవరైనా సరే సత్యనారాయణ స్వామివారి విశేషమైన అనుగ్రహం పొందడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఈ రోజు గృహంలో సత్యనారాయణ స్వామివారి చిత్రపటానికి ప్రత్యేకమైన విధివిధానాలతో పూజ చేయాలి। స్వామివారికి పసుపచ్చటి చామంతి పూలంటే ఎంతో ఇష్టం, అందుకే పసుపచ్చటి చామంతి పూలతో సత్యనారాయణ స్వామివారి చిత్రపటానికి పూజ చేయటం, అలాగే స్వామివారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే అరటిపండు ముక్కలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి స్వామివారికి ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి। పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి। ఇలా చేస్తే సత్యనారాయణ స్వామివారి విశేషమైన అనుగ్రహం కలిగి ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది। ఆ ప్రత్యేకత ఏంటంటే మోహిని ఏకాదశి। మోహిని ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ క్షీర సాగర మథనంలో అమృతం ఆవిర్భవించింది ఈ రోజే అని పురాణాల్లో చెప్పారు। శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చింది ఈ రోజే కాబట్టి దీన్ని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు। ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి। విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు ఈ రోజు విష్ణు సహస్రనామం వింటే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు। అందుకే మోహిని ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే విష్ణు సహస్రనామం శ్రవణం చేయండి, వినండి, 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందండి। అలాగే ఈ రోజు శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం స్వామివారి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయండి। విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు, అంటే మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించండి। విష్ణుమూర్తి ప్రీతి కోసం ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి। ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, విద్యా రంగంలో విశేషంగా రాణించడానికి ఇలా మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజించాలి। అలాగే ఈరోజు ఎవరైనా సరే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రలు కావచ్చు। కాబట్టి అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామివారిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి। అలాగే మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి। ఈరోజు అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు। అలాగే ఏకాదశి వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తే చాలా మంచిది। ఏకాదశి వ్రతం అంటే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు కూడా ఆహారాన్ని స్వీకరించండి। ఇలా చేస్తే దీన్ని ఏకాదశి వ్రతం అనే పేరుతో పిలుస్తారు। ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ముందు అందరూ కూడా ఒక శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి, అంటే పుష్పాలు దోసిల్లో తీసుకొని శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి। ఆ శ్లోకం ఏంటంటే ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత। ఈ శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి విష్ణుమూర్తికి సమర్పించి ఏకాదశి వ్రతం చేయండి। విష్ణుమూర్తి అనుగ్రహానికి, సత్యనారాయణ స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి। రేపటి శుభయోగం శీర్షికన డొల్లు కర్తరి అంటే ఏంటో, డొల్లు కర్తరిలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో పరిశీలిద్దాం। నమస్కారం। అమ్మా
విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మం అస్థితం. రామచంద్రమూర్తి చెప్పిన అద్భుతమైన మాట, అమ్మా నేను ఋషులతో సమానుండని తెలుసుకో, ధర్మమునందు మాత్రమే నేను నిలబడి ఉన్నానన్నాడు. ఆ మాట చాలా విశేషమైన అంశం అండి. ఏంటి ధర్మమునందు మాత్రమే అంటే, ధర్మ అర్థ కామముల్లో అర్థకామాల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇస్తాడు. అది ఇక్కడ చెప్పడం. అర్థకామాలు పోయినప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే ఋష్యత్వం. అందుకు నేను ఋషులతో సమానుండేనమ్మా, ఎందుకంటే తన వ్యక్తిత్వం ఏంటో తను చెప్పగలగాలింది, డాంబికం కాదు, తన యొక్క వ్యక్తిత్వం తన అభిప్రాయాన్ని అంత చక్కగా చెప్తున్నాడు. అందుకు కేవలం ధర్మమాస్థితం, అది రామచంద్రమూర్తి మాట. ఈ రెండు మాటలండి, రామో దుర్నాభిభాషితే ఒకటి, విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. మరి ఋషే రాముడు, సామాన్యుడు కాదు. రామునికి పూర్వీకులందరూ రాజర్షులు, రాముడు ఋషిరాజు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి ఇక్కడ. అందుకే మునిరాజ వేషయో త్యాగరాజనత. ఉపాసనా పరంగా చూస్తే అనగా ఋషి అండి, ఒక నరనారాయణుడు, ఒక దత్తాత్రేయ స్వామివారు రాముని మూర్తిలో కనబడతారు, ధనుస్సు పట్టుకుంటే రాముడు అనిపిస్తాడు, అంత తేడా. ఇది ఉపాసన పరంగా రాముడిని తలుచుకునే వాళ్ళకి తెలుస్తుంది, లేదా కొంచెం లోతుగా ఆలోచించిన వాళ్ళకైనా అవగతం అవుతుందండి. ఇక్కడ మొత్తానికి రామమూర్తి పలికినటువంటి ఆ మాటలు ఈ విధంగా మాట్లాడిన తర్వాత అభిషేచనకం భాండం కృత్వా రామ ప్రదక్షిణం బయటకు వచ్చేట. బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాడు, పట్టాభిషేకం దగ్గరికి వస్తుంది, ఎందుకు తండ్రి పిలిపించుంటాడు, అందరికీ కుతూహలం అండి బయట. అయితే లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ముఖంలో ఏదైనా మార్పు కనబడితే ఏదైనా ఊహించడానికి అవకాశం ఉంది, కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో వచ్చేటప్పుడు అలాగే ఉంది, రెండు ముఖం అంత నిర్మలంగా ఉంది. పైగా తిన్నగా వచ్చి అక్కడ పెట్టిన అభిషేక ద్రవ్యాలకి, పట్టాభిషేక ద్రవ్యాలకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వచ్చేస్తున్నట్టు ఇక్కడ. పైగా నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వా సీతరశ్మీరి క్షప. చంద్ర సహజ కాంతి తగ్గకుండా ఎలా ఉంటుందో రాముని వదన అంత నిర్మలంగా ఉందిట. రాజ్యలక్ష్మి ఇంక లేదు, కోల్పోయాను అన్న భావం ఇసుమంత కూడా ముఖంలో లేదుట. ఈ మాట మాటి మాటికి నొక్కు చెప్తున్నాడండి. నవనం గంతుకామస్య చదశ్చ వసుంధరాం సర్వలోకాతికస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. ఎలా ఉన్నాడు రాముడు అంటే, అయ్యో ఇంక అడవులకు వెళ్లాల్సి వస్తుంది, రాజ్యం వదిలిపెడుతున్నాను భావం లేదు. అంటే పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఏ ముఖము, పట్టాభిషేకం రద్దు చేయబడిందన్నప్పుడు కూడా అదే ముఖం. చూడండి ఇక్కడ ప్రసన్నత ఎప్పుడు ఒకేలా ఉన్నది. ఇదే దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ. అందుకే సర్వలోకాతిగ అన్నారు ఇక్కడ, సర్వలోకాతిగస్య ఇవ అన్నారు ఇక్కడ. సర్వలోకాతిగుడు అంటే సుఖదుఖ ద్వంద్వాలకు అతీతుడైనటువంటి యోగి ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు రామచంద్రమూర్తి. ఇది రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం, అది విశేషంగా చూపిస్తున్న ఒక స్థిత ప్రజ్ఞ వలె ఉన్నాడు ఇక్కడ. పైగా నా లక్ష్యతే రామస్య కించిద్ ఆకారమాననే, ముఖంలో కించిత్ కూడా వికారం లేదయ్యా, అలా ఉన్నాడు. ఎందుకంటే సర్వోయ్యభిజన శ్రీమాన్ శ్రీమత సత్యవాదిన, అంటే సత్యవాది, శ్రీమంతుడు, ప్రకాశస్వరూపుడు, జ్ఞాని. అలాంటి రామచంద్రమూర్తిని చూస్తూ అందరూ ఆనందంగానే ఉన్నట్టు, ఎందుకంటే ఆయన ఆనందమే, ఆనందం నిరంతరం ఉన్నవాడే రామచంద్రమూర్తి. ఈ వర్ణన ఎంత విశేషంగా వాల్మీకి చేశారంటే, శంకరులకి ఈ వర్ణన చాలా ఆనందం కలిగించిందండి. ఆదిశంకరుడికి సరిగ్గా విష్ణు సహస్ర భాష్యంలో సుముఖ సువ్రత దగ్గర సుముఖ నామానికి వ్యాఖ్యానం రాస్తూ ఈ శ్లోకాలను ఉట్టంకించారు శంకర భగవత్పాదులు వారు. అక్కడ దీన్ని చెప్తారు సరిగ్గా, నాలక్షేత రామస్య కించిద్ ఆకారం అనే శ్లోకములు వరుసగా రెండు మూడు చెప్తారు. కనుక రాముడు ఎప్పుడు సుముఖుడే, ఆయనకు దుర్ముఖం లేదు పోన్నాడు ఇక్కడ. అంత అందంగా చెప్పారండి, సుముఖ ఎప్పుడు సుముఖమే, ప్రసన్నమైన ముఖము, అది రాముని వద్ద ఉన్నటువంటి విశేషం. అందుకే అధీనాత్మ ధీరాత్మ అనేటువంటి వర్ణనలు అనేక చోట్ల వాల్మీకి చేస్తాడు, అది ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఈ విధంగా రామచంద్రమూర్తి తన భవనం నుంచి వచ్చి తిన్నగమ్మలి కౌశల్య భవనానికి వెళ్ళాట. ఎందుకంటే ఆ తల్లి చాలా ఆశలు పెంచేసుకుంటుంది, ముందే చెప్పాలి ఆవిడికి. తిన్నగా వెళ్ళి అక్కడ అమ్మ రాగానే కూర్చొని ఆయన అందులో దర్భాసనం దగ్గర పెట్టాను, దీక్షాసనం పక్కకు తీసి, ఇంకా దీని అవసరం లేదమ్మా అన్నట్టు ముందు ఆ మాట. ఇంకా దీక్ష ఇంకా ఇప్పుడు ఇంకేమి లేదు. ఆ మాట చెప్పగానే వెంటనే ఆమె దుఃఖితురాలి మూర్చిపోయినంత పనిచేసి కౌశల్యాదేవి దుఃఖిస్తున్నది. ఆ తర్వాత లక్ష్మణుడు ఉన్నాడండి, లక్ష్మణుడు అసలు నిజంగా రాముడు పక్కన ఉన్నట్ట, రాముడు ముఖం చూసేట, ఏ వికారం లేదప్పుడు తన ఆగ్రహాన్ని అణచుకున్నట్టండి. రాముడికి ఆగ్రహమే రాలేదు, వెనుక వచ్చింది అణచుకున్నాడు. ఇదైనా తెలుసుకోవాలండి, అసలు రాకపోతే గొప్పదే, వచ్చింది అణచుకోవడమే చేతన వారు. ముందు అణిస్తే తర్వాత లేకుండా పోతుంది, వస్తే మరి ఏం చేయమంటారండి, కాదు నిగ్రహించుకోవాలి. నిగ్రహం అనే మాట ఎందుకుంది ఇక్కడ, అందుకు నిర్మూలన చేత కాకపోతే నియంత్రణ చేత కావాలండి. ఇక్కడ ముందు నియంత్రిస్తే తర్వాత నిర్మూలిస్తాం, ఇది చాలా ముఖ్యం. అందుకే మహానుభావుడు ఈయన చాలా ఉగ్గబట్టుకున్నాడు. కానీ ఒక్కసారి కౌశల్య దుఃఖితురాలి మాట్లాడుతుంటే అప్పుడు వచ్చిందండి లక్ష్మణస్వామికి, అది ఇంటికి వచ్చేసాక.
నరోచతే మమాప్యత తార్యే యద్రాఘవోవనం. అమ్మా, రాముడు అడవికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే స్త్రియా వాక్యవశంగత, ఒక స్త్రీ మాటకు లొంగిపోయి వెళ్ళిపోతాడా, నేను ఒప్పుకోను. పైగా నాకు ఎంత కోపంగా ఉందంటే ఆ కైకేయి పక్షం వాళ్ళందరినీ చంపివేస్తాను నేను ఇప్పుడు. భరతస్యాద పక్షోవా యోవా సహితమిచ్చతి సర్వా నేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే. ఇది ఒక మంచి మాట. ఇక్కడ మెత్తవాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అన్నట్టుగా మృదుర్హి పరిభూయతే, మెత్తవాళ్ళని చూస్తేనే దెబ్బతీస్తారు. రాముడు మెత్తనవాడు, చూసారా, అంత సమర్థుణ్ణి, అతని సహనాన్ని, అతని దివ్యగుణాన్ని మెత్తదనం చేతకాంతని అనుకుంటున్నారు. మహాత్ముల మౌనాన్ని చేతకాని తను అనుకోవద్దు. ఇది తెలుసుకోవాల్సింది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మెత్తనవాడు కనుక ఈ పని చేస్తున్నాడు, సర్వా నేతాను వధిష్యామి, వాళ్ళందరినీ సంహరిస్తాను అని చెప్పగానే అప్పుడు ఒక్కసారి రాముడు చూసాట, లక్ష్మణ తగదల మాట్లాడరాదు, సహనం చాలా గొప్పది సుమ, దాన్ని నువ్వు స్వీకరించు. పైగా యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాయ్యహం త్వాం నాహం అనుజానామి నగంతవ్యోమితో వనం. ఎప్పుడైతే రాముడు నియంత్రించాడో అప్పుడు కౌశల్య ఒక మాట అన్నదిట, సరే రామా, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, నాన్న మాట విని నువ్వు ఇప్పుడు వనానికి వెళ్తానన్నావు. ఒక్కటి నీకు తెలుసో లేదో, తండ్రి ఎంత పూజ్యుడో తల్లి కూడా అంత పూజ్యురాలు. కనుక తండ్రి మాటకు ఎంత విలువ ఇస్తున్నావో నా మాటకు కూడా నువ్వు అంత విలువ ఇవ్వాలి. అందుకు నగంతవ్యమితో వనం, నువ్వు వనాలకి వెళ్ళరాదు. ఇప్పుడు ఏమంటావు, తల్లి మాట తండ్రి మాట? నిజం చిక్కు కదా, చిక్కు ఎవడికి, ధర్మం తెలియని వాడికి. రాముడికి ఏం చిక్కు లేదు, వాటిని చిక్కు ఇప్పేశాడట. అమ్మా, తండ్రి చెప్పిన మాట కాదు, తండ్రి ఇచ్చిన మాట. చాలా విశేషం, అద్భుతమైన. ఇక్కడ తండ్రి ఇచ్చిన మాటని నేను పాటిస్తున్నాను. ఇక్కడ అనేక మాటలు ఉన్నాయి, మాటల సారాంశం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా విస్తారంగా చెప్తాను. రాముడు చెప్పిన మాటలన్నీ తెచ్చుకుంటే రామగీత అవుతుంది. లోతులు తెలుసుకుంటూ వెళుతుంటే ఎంత ఆనందం. ఇక్కడ వీటన్నిటి యొక్క సారాంశ వాక్యం మనం చెప్పుకుంటే రాముడు చెప్తున్న ఏ మాటకి కౌశల్యం నోరు మూసుకుందో చూడండి. ఇక్కడ ఇది విశేషమైన మాట చెప్తున్నాడు. అమ్మా, నువ్వు అలా మాట్లాడడం తగదు, నువ్వు తల్లి మాట వింటావా తండ్రి మాట వింటావా అంటున్నావు. తండ్రి యొక్క సత్యం ఏదైతే ఉందో అది తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత నాది. తండ్రికి అసత్య దోషం తగిలితే దుర్గతి కలుగుతుంది. తండ్రికి అసత్య దోషం వల్ల దుర్గతులు కలుగుతాయి. ఇప్పటికి కాలం బాగానే నడిచిపోవచ్చండి, కానీ అసత్యం యొక్క ఫలితం దుర్గతి. తండ్రికి దుర్గతి కలగకుండా, అసత్య దోషం రాకుండా పితృసత్యమనుపాలయన్, మనం పితృవాక్యం అంటే తండ్రి చెప్పిన మాటను ఎక్కడనుకుంటామేమో అని పితృసత్యమనుపాలయన్ కొంచెం కించిత్ మార్పు. తండ్రి సత్యాన్ని పాటించవలసిన బాధ్యత. నా తండ్రి దుర్గతి పాలు కాకుండా సత్యమందు ఉండాలి అనే తపన నాకెంత ఉన్నదో, నీ భర్త సత్యం కాపాడవలసిన అవసరం నీకు కూడా అంతుంది, కనుక నేను అడవికి వెళ్తున్నాను అన్నాడండి రామచంద్రమూర్తి. ఎంత రమ్యంగా చెప్పాడు ఇక్కడ విషయం. వెంటనే ఆ మౌనం వహించింది. పైగా ధర్మోహి పరమో లోకే ధర్మం, ధర్మే సత్యం ప్రతిష్ఠితం, ధర్మ సంస్థితమే తచ్చ పితుర్వచనముత్తమం. పితుర్వచనం, పితుర్వచనం అంటే తండ్రి నాకు చెప్పిన మాట. తండ్రి ఏమీ చెప్పలేదు, తండ్రి రెండు మాటలు రామ అన్నాడు, దిక్ అన్నాడు, అంతే, ఆయన ఏం చెప్పలేదు. ఇక్కడ తండ్రి పితృవచనం అంటే తండ్రి ఆమెకిచ్చిన మాట. అది ఇక్కడ అది ముఖ్యమైనది. ఎందుకంటే సృష్టిలో ఈ ఆవేశాలు, ఈ పదవులు ఇవి కాదు. ధర్మోహి పరమో లోకం, ధర్మము చాలా ముఖ్యమైనది. ధర్మే సత్యం ప్రతిష్ఠితం, సత్యము ధర్మమునందు ప్రతిష్ఠింపబడింది సుమా. ఇది ధర్మానికి సంబంధించినటువంటి అంశము. అందుకు పితృవచనం ఏదైతే ఉందో దాన్ని నిలపవలసిన బాధ్యత నాది. ధర్మము, ధర్మము చాలా గొప్పది, దాని ఎందు నిలబడి ఉన్నాను. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా పితృనియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతనః. మళ్ళీ చెప్తున్నాడు రామచంద్రమూర్తి, ఈ ధర్మం కాలానికి మారేది కాదు. అందుకే ఏష ధర్మ సనాతనః. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా, నువ్వు, నేను, సీతమ్మ, లక్ష్మణుడు, సుమిత్ర అందరూ కూడా పితుర్నియోగే స్థాతవ్యం, తండ్రి ఏమి చెప్పాడో అది మనం చేయవలసిందే. ఇది ఏష ధర్మ సనాతన, ఇది శాశ్వత ధర్మం సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम यकर्ता जगतां भर्ता संभर्ता महसाम निधि प्रणमामि तमादित्यं बहिरंतस्तमोपहम नेटि कालमान विशेषालनु गमनिद्दां षष्ठि श्री चांद्रमान शार्वल नाम संवत्सरं उत्तरायण वसंत ऋतु वैशाख मासं शुक्लपक्षं आदिवार सूर्योदयं 5 गंटल 53 निमिषालकु सूर्यास्तमयं 6 गंटल 32 निमिषालकु तिथि दशमी उदयं 9 गंटल 9 निमिषाल वरकु नक्षत्र पुब्ब रात्रि 9 गंटल 43 निमिषाल वरकु वर्जं ఉదయం 7 గంటల 1 నిమిషం నుంచి 8 గంటల 29 నిమిషాల వరకు మరల తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 52 నిమిషాల నుంచి 5 గంటల 43 నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 18 నిమిషాల వరకు ఆదివారం కావడం వల్ల రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు అష్టగౌరవ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30 గంటలకి నేటి విశేషం మోహిని ఏకాదశి మోహిని దేవిని ఆరాధించడం ద్వారా మనకు వ్యామోహాలు ఉండవు అన్నమాట అంటే అవసరం లేనివి కోరే విధంగా మన మనసు తయారవదు అయితే ఇది స్మార్తులకు సంబంధించిన ఏకాదశి ఎందుకని అంటే రేపు ఉదయం కూడా ఏకాదశి ఉంది కానీ ఎల్లుండి ఉదయం ద్వాదశి లేదు పారణకి ఆ కారణంగా రేపే పారణ చేయాలి అనేటువంటి నియమం కలిగినటువంటి స్మార్తులకు ఈ రోజు ఏకాదశి అది కూడా మనకి ఉదయం 9 గంటల 9 నిమిషాలకు వచ్చిందన్నమాట అందుకని ఏకాదశి వృతాన్ని ఈ రోజు చేయాలి పొద్దున్నే చేయాలి సంకల్పం ఆ తర్వాత మోహినీదేవిని పూజ చేయాలి తర్వాత నారాయణమూర్తిని భావన చేయాలి ధ్యానం చేసుకోవాలి నారాయణమూర్తి స్మరణ చేయాలి రాత్రంతా కూడా జాగారం ఉండాలి మధ్యాహ్నం ఒక పూటే ఆహారం చేయాలి ఆ విధంగా ఆచరించడం ద్వారా మనకు అనవసరమైన వ్యామోహాలు కలగవు కాబట్టి ఈ వ్యామోహమే మనని ఇలా ఇబ్బంది పెడుతోంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ఈ ఉపవాసం అనేది బాగా ఉపకరిస్తుంది మరో విశేషం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని మనం చూసుకోవడం గాని అక్కడికి వెళ్లి చూడడం గాని లేదా మనకు అందుబాటులో ఉన్నట్టుగా చూడడం గాని లేదా సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా విదతం విశ్వం యేన తస్మై నమో నమః అనే మంత్రాన్ని జపించుకోవడం గాని చేసుకున్నట్లయితే మనకు సత్యము గెలుస్తుందండి అంటే మనము ఏదైతే సత్యంపై ఆధారపడి ఉన్నామో దానికి ఓటమి కలగకుండా ధర్మానికి ఓటమి కలగకుండా రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది నేటి ఆనిమిచ్చారు మనకు మనమే అంతరంగంలో స్ఫూర్తిని కలగజేసుకుని ముందుకు సాగాలి శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః నీతిమాల గ్రంథంలో గురు శిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గురువులకు శిష్యులకు ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా అని ఒక విచికిత్స పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు తప్పేమిటి అని దాని నుంచి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకి ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు నిర్ణయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాస పరాసు విద్యాసుతు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణా విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అనే రెండు భాగాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం
అందుచేత మనం ఇవాళ పెట్టుకున్నటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చే వాళ్ళకి, ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు, వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ, ఇంత ఇమ్మని అడగడం కానీ రెండూ ఉండేవి కావు. చెప్పడమే, అయితే చెప్పేందుకు ఏం కావాలి? సాధనశ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే, అపరవిద్య అయినా సరే, వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చుని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సిన సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే, అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వశ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అంటే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయటం, ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌచుడు కథ చెప్పాడు. కౌచుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు ఆయన. ఆయన పట్టుపట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడ చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గరికి. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగాన్ని చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో ఉండు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఎందుకు వచ్చారో చెప్పవలసిందేనని పట్టుపట్టాడు మట్టి పాత్రలతో వండుకుంటున్నటువంటి రాజుగారు. అయ్యా, మా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మిమ్మల్ని అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతాన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుని గురించి అస్త్రసంధానం చేసేటప్పటికి ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు. ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి. మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లే లెక్కబెట్టు, 50 పైసలు ఎక్కువ ఉంటానికి వీల్లేదంటాడు ఈ కుష్ఠుడుగారు. దీన్ని బట్టి తెలుస్తోంది, శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలియచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి. మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు. గురువుగారు కనపడ్డారు, ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో, ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో, కూర్చోవడం ఎలాగో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పూర్తి చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. అందున
ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చిక్కుతాడు. అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు! అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నరుడిగా వచ్చాడు కదూ, నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు. ఓ, ఒక భార్య ఇలా నిర్ణయించగలదన్నమాట వ్యక్తి గౌరవాన్ని. తను ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. సీతమ్మ హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా? అది ఎంత పవిత్ర స్థానమో, ఎంత శాంతి స్థానమో! మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది. శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు. ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి, ఎంతో ఆలోచించి చాలా పడికట్టు పదాలు, ఎక్కడ ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో. అమ్మ బాబోయ్, రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా? నా భర్త అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్తస్ సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం, మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడడో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు, గురువుగారు మాట్లాడాలి నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారు అంతే. అమాయకుడరా వీడు, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు? గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు. గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం, అంతే. జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడడం. ఎందుకో తెలుసా? పొరపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడమ్మ. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి. రామాయణం ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది, విపరీతమైన చలి, ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో.
అని చెప్పి వదిలిచ్చు మహర్షి. మహర్షి ఒక మాట చెప్పారు, ఏమనంటే ఒక ఏనుగు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది. ఏదో కొన్ని కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి, అటువంటి దుంపలయో తింది. దానికి రాత్రి దాహం వేసింది, దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి. అది తెల్లవారుజామున వచ్చింది దాహం ఆపుకోలేక, వచ్చి అది నీళ్లు తాగాలి. ఎదురుగుండా నది ఉంది, అది తొండం పెడుతోంది, నీళ్లు లాగట్లేదు, తొండం తీసేస్తోంది. ఎందుకని అంటే నీళ్లు జిర్రున తొండంలోకి తీసుకోవడానికి చెల్ ఎలా ఉంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు, అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి అమ్మో ఇంత చల్లటి నీళ్ళా అని పోసుకోవట్లేదు. దాహం ఇస్తోంది కానీ తాగాలి, కానీ తాగట్లేదు. అది తొండం పెట్టి వదిలేస్తోంది, తొండం పెట్టి వదిలేస్తోంది. రాముడు స్నానం చేశాడు. ఏం చెప్పారు మహర్షి అంటే, ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు. అలానే ఎక్కడైనా చెప్పారా మహర్షి? అలా ఆయన ఏం కితాబులు ఇవ్వరు, కితాబులు ఇవ్వరు, కానీ ఎవరి నడవడి ఏమిటో, శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం, తెలిసినది ధర్మం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషయే వేదం సర్వం అంటే ఈ పురుషుడు పరబ్రహ్మ, సకల రూపాలతో విహరిస్తాడు అని తైత్తిరూపనిషత్తు చెప్పింది, మా పక్షులుపనిషత్తు చెప్పాయి. అందుకే ప్రియభక్తుడైనటువంటి అన్నమాచార్యులు స్వామి రూపమేమిటో అనేటువంటిది స్పష్టంగా చెప్పలేక, ఆ స్వామి తను గోచరించాడు కానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కలవరింపులో సగం కల చెప్పి మిగతాది నాకు మెలకువైందో అని కానీ, లేక లేస్తూనే మర్చిపోయినానో అని కానీ, లేక ఆ కళ ఈ కళ కలయేసి కలిపి 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 చెప్పటం కానీ, మొన్న వచ్చిన కళ ఈరోజు వచ్చిన కళ రెండూ కళ చెప్పి అది ఆ రోజు వచ్చిందని ఈ రోజు వచ్చింది అట్లా ఇట్లా తలమలమైపోయి స్పష్టంగా తమ కళను ఎవరూ చెప్పలేరు అనే విధంగా, ఆ స్వామికి కలిగినటువంటి నమాచార్యులకు కలిగినటువంటి ఆ భక్తుడికి కలిగినటువంటి అనుభవము స్పష్టమైన రూపము తనకు కనపడినప్పుడు, ఆ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు, తనకు కనపడిన రూపమే స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. సరిలేని అభయహస్తమునుగంటి, సరిలేని అభయహస్తమును గంటి, అటువంటి స్వామిని నేను చూస్తున్నాను, నేను చూశాను. సిరిలేని అని కూడా చెప్పచ్చు ఇక్కడ, సిరి సరి సిరిలేని అభయహస్తమును గంటి అంటే పలు రకాల శృంగార కీర్తనలు కూడా ఆధ్యాత్మిక కీర్తనలు రచించాడు. ఆయన తృప్తి తీరలేదు ఆయనకి ఎప్పుడు, ఇంకా పాడుతూనే ఉన్నారు. చివరికి వైరాగ్యం వచ్చింది, అంటే స్వామి యొక్క పొగడ్తను, స్వామి యొక్క కీర్తనలు, స్వామి యొక్క మహిమను పాడుతూ 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 దాంట్లోనే వైరాగ్యం వచ్చేసింది. సంసారంలో వైరాగ్యం అంటామే మనం. అట్లనే ఆ పరమాత్ముడు యొక్క దృష్టిలో ఇప్పుడు మనం అందరూ కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ అని ప్రారంభం చేస్తాం, తర్వాత నిదానంగా ఎన్నో గంటలైన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అంటాం. ఆ మనస్సు దాంట్లో తీసుకుపోయారు వాళ్ళు, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎత్తుకుపోయినారు పూర్తిగా. శివులకు వైరాగ్యం వచ్చేసింది, ఆ వైరాగ్య కీర్తనలు రచించి స్వామిని కీర్తించాడు వైరాగ్యంతో. అలా స్వామిని గురించి బాగా చింతన చేసి చేసి చేసి
ఆ స్వామి ఎవరో నాకు తెలిసింది అంటూ తెలిసిపోయింది. బ్రహ్మముక్కటే పరబ్రహ్మ బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే 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 బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే 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 పరబ్రహ్మముక్కటే. శూలాన్ని పొగిడారు, చక్రాన్ని పొగిడాడు, శంఖాన్ని పొగిడాడు, ఆ స్వరూపాన్ని నామాన్ని పొగిడారు, భుజకీర్తులు పొగిడారు, పాదాలు పొగిడాడు. ఇంకా ఏముంది దీంట్లో? పొగిడి 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 కొనాకు ఇది పరబ్రహ్మము అంతే. ఇది పరబ్రహ్మము. అది పరబ్రహ్మము అనేటువంటి ఫీలింగ్ రావాలంటే నువ్వు ఎన్ని క్లాసులు పాస్ కావాలా? ఊరూరికే పరబ్రహ్మము అనకూడదు. మనకు తెలిసినటువన్నీ తెలిసినవన్నీ తెలిసినవన్నీ మళ్ళీ 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 చెప్పుకుంటూ, మనస్సుకి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ కొనాలో పరబ్రహ్మ అని చెప్పాలా? కానీ ఏమీ చెప్పకనే మన ఊరికే పరబ్రహ్మ అండి. అది ఆ పరబ్రహ్మము అనేటువంటి ఫీలింగ్ నువ్వు అనుభవించి చెప్పాలంతే. తెలిసిన పెద్దలందరూ పరబ్రహ్మం అంటున్నారు. అందుకని ఆ తెలిసిన బ్రహ్మ, ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంతగా చెప్పగలరో వాళ్ళందరూ పరబ్రహ్మ అన్నారు కొనాలో. అటువంటి దేవుడు అని చెప్పాలా? నేను కూడా అంటున్నాను అనకూడదు. అక్కడ తెలిసిన మహాత్ములందరూ పరమాత్ముని పరబ్రహ్మ అన్నారు వెంకటరమణ స్వామిని. అందుకని నేను కూడా పరబ్రహ్మ అనుక అటువంటి పరబ్రహ్మమూర్తిని నేను స్తుతిస్తున్నాను అనలుగా నేను కూడా అదే పరబ్రహ్మ అనేశానండి. అంతవరకు వచ్చి ఆయన ఆ మాట అనాలంటే అన్నమాచార్యులు ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఆయనకు, ఎన్ని దాటి 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 ఎన్ని కాలవలు దాటిపోయాడు, ఎన్ని అగ్నిగుండాలు దాటాడు ఆయన, ఎన్ని పర్వత శ్రేణులు దాటాడు, ఎన్ని సరస్సులు దాటుకొని వెళ్ళాడు ఆయన. అంటే సరస్సులు అంటే ఏదో చెరువులని కాదు, పర్వతాలంటే కొండలని కాదు, ఆ కొండల్లాగా ఉండేటువంటి కష్టాలు, కొండల్లాగా ఉండేటువంటి సమస్యలు, కొండల్లాగా తనకు సమస్యలంటే ఆ జ్ఞానంలో ఒక సమస్య వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అవన్నీ దాటుకుపోవాలా? అవన్నీ మన ఒకటికొకటిగా బాల్యావస్థ అని వృద్ధావస్థకు వెళుతున్నాం మనం. ఆ వృద్ధాప్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అవస్థ అంటున్నాం. అన్ని అవస్థలు ఎట్లా దాటుకొని వెళుతున్నామో అట్లనే ఆధ్యాత్మిక కూడా అన్ని అవస్థలు దాటుతారు. దాటి ఎక్స్పీరియన్స్ కొనాలో అయినప్పుడు పరబ్రహ్మ అన్నారు. మనకు కూడా అది రావాలా? ఆయనకు కలిగినటువంటి అనుభవం నాకు కలగని, ఆయన కూడా పరబ్రహ్మ అన్నారు కాబట్టి, అటువంటి ఆయనే పరబ్రహ్మ అన్నారు కాబట్టి అది పరబ్రహ్మం అంతే అని వారిని మనము సాక్షిగా పెట్టుకొని అనాలా. ఆయన పరబ్రహ్మ కనుక ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. మనకు సులభం చేసి పెట్టారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆయన అని మహాత్ములందరూ అన్నారు కాబట్టి ఆయన ఏ పేరుతో వెంకటరమణ అన్నప్పుడు సంకటహరణ పరిగెత్తి వస్తున్నాడు. ఓం నమ శివాయ అన్నప్పుడు శూలంతో మన దుఃఖాన్ని నివారణ చేస్తున్నారు. ఏ పేరుతో బాలాజీ అమ్మవారి పేరు పిలిచినా కూడా బాలాజీ అంటే అమ్మవారి పేరు, అది అమ్మవారి పేరు పిలిచినా పరిగెత్తి వస్తున్నాడు. ఆయన అన్నిటికీ ఒక వ్యవస్థ ఉండాలి కనుక వేదాలు ఆయన్ను గోవింద గోవింద అని కీర్తించాయి. అదే బాగుందని అందరూ కూడా గోవింద అన్నారు. ఆయన దగ్గర తరగని ఐశ్వర్యం ఉంది, దాన్ని జ్ఞానైశ్వర్యమో అని చెప్తున్నారు. కనుక అందరూ కూడా ఆయన్ను శ్రీనివాస అని పిలిచారు. గోవింద పరబ్రహ్మమైనటువంటి వాడు శ్రీనివాస అని పిలిచారు. అదే రూఢి అయిపోయింది అప్పటి నుంచి. శ్రీనివాస అంటే ఆయన జ్ఞానైశ్వర్యాలకు
ఆయన యొక్క పుట్టినిల్లు అని చెప్తున్నారు జ్ఞాన ఐశ్వర్యాలు. గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద పాయమా